టు సైమాస్టర్ అకాడమీ కంటిన్యూషన్ ఆఫ్ బైపార్ట్స్ ఇంటిగ్రేషన్ లో ఉన్నాము మనము. ఆల్రెడీ 2 ఎక్సర్సైజ్లు అయిపోయినాయి, బైపార్ట్స్ స్టార్ట్ అయింది, ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రేషన్ ఆల్సో ఫినిష్. నౌ వీఆర్ ఇన్ బైపార్ట్స్ కంటిన్యూషన్ ఆఫ్టర్ ఎక్స్పోనెన్షియల్ ఇన్వర్స్ సిగ్నోమెట్రీ. ఇన్వర్స్ సిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ని ఇలా బైపార్ట్స్ చేసి సాల్వ్ చేస్తాము. వీ హ్యావ్ నో ఫార్ములా ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కూడా లేవు. హియర్ ఐఎమ్ ప్రూవింగ్ వాట్ ఈస్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ సొల్యూషన్, హౌ నేను చెప్తాను మీకు. అన్నీ అలాగే సైన్ హెచ్ ఇన్వర్స్, కాస్ హెచ్ ఇన్వర్స్, టాన్ హెచ్ ఇన్వర్స్, సెకండ్ హెచ్ ఇన్వర్స్, కోసెకండ్ హెచ్ ఇన్వర్స్, సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్, సెకండ్ ఇన్వర్స్, కోసెకండ్ ఇన్వర్స్, అన్ని ఒకటే మోడల్ బై యూజింగ్ బైపార్ట్స్. ఓకే, సో సీ హియర్ సమ్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంటిగ్రల్ ఎక్స్ లాగ్ ఎక్స్, హౌ మెనీ ఫంక్షన్స్ హియర్ వి హావ్? టూ ఫంక్షన్స్. ఏ ఫంక్షన్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇది ఆల్జీబ్రా, ఇది లాగారిథం. బై ఐలెట్, ఐఎల్ఏటిఈ, వాట్ ఈస్ ఫస్ట్, లాగారిథమా ఆల్జీబ్రానా? లాగారిథం. కాబట్టి దిస్ ఈస్ క్లియర్లీ వాట్? ఎఫ్ఏ. ఓకేనా, దిస్ ఈస్ ఎఫ్ అండ్ దిస్ ఈస్ వాట్? జి. జి వై ఎఫ్ డాష్, ఎఫ్ డాష్ అండ్ దిస్ ఈస్ ఎఫ్, దిస్ ఈస్ జి. నౌ వాట్ ఈస్ ద ఫార్ములా, బైపార్ట్స్ ఫార్ములా? ఎల్ఏ, యా ఇది ఎఫ్, ఇది జి, కరెక్ట్. ఎల్ ఫస్ట్ కదా, యా దిస్ ఈస్ ఎఫ్, దిస్ ఈస్ జి. వాట్ ఈస్ బైపార్ట్స్ ఫార్ములా? ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఇంటిగ్రల్ జి. నేను ఒట్లీగా ఎక్స్ రాయలేదు, అంటే ఎక్స్ ఉంది, డిఎక్స్ ఉందని అర్థం దానికి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ డెరివేషన్ 1/x. వెరీ గుడ్. ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్, వాట్ ఈస్ జి ఆఫ్ ఎక్స్? ఎక్స్, జి ఆఫ్ ఎక్స్ ఇస్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్, సబ్స్టిట్యూషన్ మాత్రమే అయిపోయింది. ఇప్పుడు ఇంటిగ్రేషన్, విచ్ ఈస్ లాగ్ ఎక్స్. వాట్ ఈస్ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్? ఎక్స్ పవర్ 1 కాబట్టి ఎక్స్ పవర్ 2/2 మైనస్ ఇంటిగ్రల్ 1/x. దిస్ ఇస్ ఆల్సో వాట్? ఎక్స్ పవర్ 2/2 ఇంటూ డిఎక్స్, 1 times x క్యాన్సల్, మిగిలేదని మళ్ళీ ఎక్స్ బై 2 డిఎక్స్, బై 2 బయట రాసేసేయండి. దిస్ ఈస్ ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ బై 2 మైనస్ 1/2 బయట రాస్తే ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్. వాట్ ఈస్ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్? ఎక్స్ స్క్వేర్ బై 2, ఎందుకంటే ఎక్స్ పవర్ 1 కదా. విచ్ ఈస్ ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ బై 2 మైనస్ 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. అండర్స్టాండ్? నెక్స్ట్ కమ్ టు దిస్ క్వశ్చన్, ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, వాట్ ఈస్ ఎఫ్, వాట్ ఈస్ ఈ బై ఐలెట్. ఐలెట్ లో ఫస్ట్ ఇది ఆల్జీబ్రా అండ్ దిస్ ఈజ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ కదా. ఇందులో ఫస్ట్ ఐ వస్తుంది, అంటే దిస్ ఈజ్ ఎఫ్ అండ్ దిస్ ఈజ్ వాట్? జి. వాట్ ఈస్ ద ఫార్ములా? ఇదే ఫార్ములా, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సబ్స్టిట్యూషన్ చేయండి. ఫస్ట్ ఏం రాయాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేషన్ ఎంత? డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ వాట్? 1/√(1 − x²). అండ్ ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ మీన్స్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్ మళ్ళీ. ఓకేనా, విచ్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఇంటిగ్రల్ 1/√(1 − x² అండర్ రూట్. ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే మళ్ళీ ఎక్స్ స్క్వేర్ బై 2 కదా. సో దిస్ ఈస్ ఎక్స్ స్క్వేర్, దిస్ ఈస్ బై 2 ఇంటూ వాట్? డిఎక్స్. సో ఇక్కడ మళ్ళీ దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. ఐ సెడ్ ఈక్వల్ పవర్స్ ఉంటే ఏం చేయాలో మీకు చెప్పా. ఏం చేయాలి ఈక్వల్ పవర్స్ ఉంటే? న్యూమరేటర్ పవర్ తక్కువ ఉండి డినామినేటర్ ఎక్కువ ఉంటే, అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటే ఎక్స్ స్క్వేర్ని టీ తీసుకుంటే ఎక్స్ వచ్చేస్తుంది. ఈక్వల్ డిగ్రీ ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పా నేను మీకు? 3 చెప్పా, ప్రాపర్ ఇంప్రాపర్లో 2. ప్రాపర్ అయితేనేమో డైరెక్ట్గా ఎక్స్ స్క్వేర్ని టీ తీసుకుంటే ఎక్స్ వచ్చేస్తుంది, అంటే డినామినేటర్ టీ తీసుకుంటే న్యూమరేటర్ వచ్చేస్తుంది.
ఇంప్రాపర్ లో ఈక్వల్ డిగ్రీ ఒకటి, మోర్ డిగ్రీ ఒకటి. మోర్ డిగ్రీ కూడా దీన్ని టీ తీసుకొని మళ్ళీ అది కనుక్కొని అక్కడ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసాం. వాట్ అబౌట్ ఈక్వల్ డిగ్రీ? ఈక్వల్ డిగ్రీకి ఏం చేయాలి అంటే ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం ఫామ్ చేసుకోవాలని చెప్పలే. ఈడ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఈడ కూడా వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చేలా చేయాలని చెప్పలే. చెప్పానా లేదా? మరి ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు? సో విచ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై టూ మైనస్, నేను ప్లస్ రాస్తున్నాను. అప్పుడు ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఎందుకంటే ప్లస్ బయట రాసేసా. వన్ బై టూ బయటే ఉంది. ఇంటిగ్రల్ డినామినేటర్ ఏముంది? రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వాట్? డిఎక్స్. ఇప్పుడు నేను ఒక వన్ యాడ్ చేసి ఒక వన్ సబ్ట్రాక్షన్ చేస్తాను. ఎనీ డౌట్? ఇప్పుడు ఈ పార్ట్ని కట్ చేసుకుంటాం మనం, విచ్ ఈస్ ఎక్స్ స్క్వేర్ బై టూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ వన్ బై టూ ఇంటూ ఇంటిగ్రల్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ వన్ బై రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఎనీ డౌట్? కట్ చేశా. సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే వన్ టైం ఇది క్యాన్సిల్ అయ్యి ఇక్కడ నీకు రూట్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది. ఇది మాత్రం డైరెక్ట్ ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా? వన్ బై రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ దేనికి ఫార్ములా? సైన్ ఇన్వర్స్ ఎక్స్కి, ఎందుకంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేషన్ అదే కదా. సో విచ్ ఈస్ ఈక్వల్ టు, చూడండి జాగ్రత్తగా, ఎక్స్ స్క్వేర్ బై టూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ వన్ బై టూ ఇంటిగ్రల్ రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇంటిగ్రల్ రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఎవరైనా చెప్తారా? ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా, కరెక్ట్ చెప్పు. ఎక్స్ బై టూ రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై టూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అయిపోయింది, ఎందుకంటే ఎక్స్ బై ఏ అంటే మళ్ళీ వన్నే. నెక్స్ట్ వన్ బై టూ దీని కూడా మల్టిప్లై అవుతుంది, మైనస్ వన్ బై టూ. దిస్ ఈజ్ వాట్? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. నౌ కంటిన్యూషన్ చూడండి. ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై టూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మల్టిప్లై చేయండి ప్లస్ ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్ బై టూ టూ జా రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వన్ బై టూ వన్ బై టూ ప్లస్ వన్ బై ఫోర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వన్ బై టూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఈ రెండు సేమ్ టర్మ్స్ మనం ఎల్సిఎం చేస్తే వన్ బై ఫోర్ మైనస్ వన్ బై టూ ఎంత? వన్ బై ఫోర్ మైనస్ వన్ బై టూ ఎల్సిఎం ఎంత? ఎయిట్. కాబట్టి టూ మైనస్ ఫోర్, టూ మైనస్ ఫోర్ అంటే మైనస్ టూ బై ఎయిట్ విచ్ ఈస్ నథింగ్ బట్ మైనస్ వన్ బై ఫోర్. సో మైనస్ వన్ బై ఫోర్ టైమ్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ వస్తుందిగా. ఓకే, సో విచ్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై టూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై ఫోర్ రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై ఫోర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. అండర్స్టాండ్? అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేయండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రేషన్ కావాలంట. ఇక్కడ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? రెండు ఉండాలి కదా మనకు, కానీ ఒకటే ఉన్నప్పుడు ఇంకోటి ఏమనుకోవాలి? వన్ అనుకోవాలి. లాగ్ ఎక్స్ మనం చేసాం. సో నేను వన్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనుకుంటున్నాను. సో వన్ అనేది ఆల్జీబ్రా, సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ. ఎట్లాగూ ఇది ఎప్పుడు ఫస్టే, ఇది ఎప్పుడు లాస్టే. సో బైపార్ట్స్ ఫార్ములా ఆల్రెడీ యూనో, ఐఎమ్ నాట్ రైటింగ్, ఇది బైపార్ట్స్ ఫార్ములా, సెన్స్ ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే వన్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేషన్ వన్ బై రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అండ్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే వన్ డిఎక్స్ హోల్ డిఎక్స్. సబ్స్టిట్యూషన్ అయిపోయిందా? సింప్లిఫికేషన్, దిస్ ఈస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏ. కానీ ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ అంటే ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ అంటే ఎక్స్ బై రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇప్పుడు చూడండి, ఇది ప్రాపర్ ఎక్స్ స్క్వేర్ డెరివేషన్ టూ ఎక్స్. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే టూ లేదు కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ టూ చేస్తున్నా వన్ బై టూ. అండ్ ఈ మైనస్ ఏం చేస్తున్నా నేను ప్లస్ చేస్తున్నా. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఇప్పుడు వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డెరివేషన్ ఎంత? మైనస్ టూ ఎక్స్. అంటే ఏ ఫామ్లో ఉంది? ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందా లేదా? ఏంటది? టూ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో విచ్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్
ప్లస్ 1/2 ఇంటూ 2√(1 − x²) ప్లస్ c/2. ఫైనల్ ఆన్సర్ ఎంత? ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ √(1 − x²) ప్లస్ c. అండర్స్టాండ్? నెక్స్ట్ సి దిస్ క్వశ్చన్. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ డిఎక్స్, రైట్? రైట్, చూడండి ఇందులో ఇది ఆల్జీబ్రా కదా, ఇది ట్రిగ్నామెట్రీ. హైలైట్ లో ఏది ఫస్ట్ వస్తుంది చూడండి, హైలైట్ లో ఆల్జీబ్రా ఫస్ట్ వస్తుంది, ట్రిగ్నామెట్రీ తర్వాత వస్తుంది. కాబట్టి ఇది ఎఫ్, ఇది జి. వాట్ ఈస్ ద ఫార్ములా? యు నో ద ఫార్ములా. ఇగో ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ రాసా, ఇక్కడ రాయలేదు, ఇక్కడ కూడా రాయట్లేదు. మీరు వెన్ యువర్ కాపింగ్ కాపీ ఫార్ములా వన్స్. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఏమొస్తుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. డెరివేషన్ ఎంత? 2x. ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. ఎనీ డౌట్? వాట్ ఈస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్? సైన్ ఎక్స్. సో సైన్ ఎక్స్ అగైన్ ఇక్కడ ఏముంది మనకు ఆల్రెడీ? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 బయట రాసేసే ఇంటిగ్రల్ ఎక్స్. వాట్ ఈస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్? సైన్ ఎక్స్ డిఎక్స్. మళ్ళీ బై పార్ట్స్. ఇది ఆల్జిబ్రా ఏ, ఎఫ్, ఇది ట్రిగ్నామెట్రీ జి. మళ్ళీ బై పార్ట్స్ అప్లై చేయాలి, విచ్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ మైనస్ 2 బ్రాకెట్ ఓపెన్. మళ్ళీ ఫార్ములాలో ఫస్ట్ ఎఫ్ కదా, ఎఫ్ అంటే ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ అంటే ఎక్స్ డెరివేషన్ 1, ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. అర్థమైందా? సో విచ్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ మైనస్ 2 × x మైనస్ 2x. బట్ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి? మైనస్ కాస్ ఎక్స్, కాబట్టి ప్లస్ కాస్ ఎక్స్. నౌ దియర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటిగ్రల్. ఇక్కడ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్. సో మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇంకొకసారి చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, మైనస్ ముందుకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, విచ్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ ప్లస్ 2x కాస్ ఎక్స్. సో దిస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 × ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ సి. అండర్స్టాండ్? అర్థమవుతున్నాయా? బై పార్ట్స్ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు నేను సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్ని ఫార్ములాస్ ఇక్కడ రాశాను. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కూడా సేమ్ ఇలాగే 1 అనుకుని అన్ని కూడా 1 అనుకుని చేయడమే. ఓకే, నెక్స్ట్ కమ్ టు 1 మోర్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనకి ఎక్స్పోనెన్షియల్ రావాలి, మిస్ అయింది. e^x 1 − sin x / 1 − cos x వెరీ ఇంపార్టెంట్ ఎంసెట్ బిట్ అండ్ మెయిన్స్ బిట్ కూడా. దీన్ని కన్వర్ట్ చేసుకోవడం జాగ్రత్తగా చేసుకోవాలి. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ e^x ఇంటూ 1 − న్యూమరేటర్లో సైన్ ఎక్స్ కదా, సైన్ ఎక్స్ బై 1 − cos x. వీ కెన్ రైట్ వాట్? 2 sin² x/2. ఎనీ డౌట్? నో డౌట్. నౌ కంటిన్యూషన్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ e^x ఇంటూ 1/2 sin² x/2 మైనస్ సైన్ ఎక్స్ బై 2 sin² x/2 ఇంటూ డిఎక్స్. ఎనీ డౌట్? లేదు. దిస్ ఈస్ హాఫ్ యాంగిల్, దిస్ ఈస్ యాంగిల్. హౌ వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు యాంగిల్ టు హాఫ్ యాంగిల్? సైన్ ఎక్స్ ఫార్ములా ఏముంది మనకి? ఇంటిగ్రల్ e^x ఇంటూ 1/2 sin² x/2 మైనస్ దిస్ ఈస్ 2 sin x/2 cos x/2 / 2 sin² x/2 ఇంటూ డిఎక్స్. ఎనీ డౌట్? ఎందుకంటే సైన్ టీటా ఫార్ములా 2 sin θ cos θ, సైన్ 2θ ఫార్ములా. అది సైన్ టీటా అంటే 2 sin θ/2 cos θ/2. 2 క్యాన్సల్, 1 10 సైన్ కూడా క్యాన్సల్. మిగిలేది కాస్ బై సైన్ అంటే కాట్ ఎక్స్. ఇంటిగ్రల్ e^x ఇంటూ 1/2 sin² x/2 కెన్ బి రిటర్న్ యాజ్ 1/2 cosec² x/2. కెన్ ఐ రైట్? 1 sin అంటే cosec కదా. అండ్ దిస్ ఈస్ మైనస్ వాట్? కాట్ ఎక్స్ బై 2 ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఒకసారి మైనస్ కావండి అండి, మైనస్ ఇంటిగ్రల్ e^x ఇంటూ
cot x by 2 positive minus 1 by 2 cosecant square x by 2 into dx. So let f is cot x by 2 ra. దాని డిఫరెన్షియేషన్ చేయండి. ఎఫ్ డాష్ ఏమైతుందో తెలుసా, కాట్ ఎక్స్ ఏంటిది మైనస్ కొస్కెన్ స్క్వేర్ ఎక్స్ బై టూ, ఫర్ ఎక్స్ బై టూ వన్ బై టూ, అదే వచ్చింది చూడండి. సో విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విచ్ ఫార్ములా, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఆన్సర్ ఏంటి, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, అదే కదా ఫార్మ్ నిన్న రాశారు కదా ఎగ్జామ్ లో, ఎక్స్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ కదా రాద్దాం. So, by the formula, I'm writing here formula. Integral e power x f of x plus f dash of x dx is equal to e power x f of x plus c. So, this is f and this is f dash. So, answer will be e power x into f of x ante cot x by 2 plus c. Okay, na? Next question, you done ikkada. 144. ఇంటిగ్రల్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో మళ్ళీ బై పార్ట్సే కదా, వేరే ఫార్ములా ఏమైనా ఉందా? ఏం లేదుగా. సో ఇక్కడ ఇదేమో ఇదేమో ఆల్జీబ్రా, ఇదేమో ట్రిగ్నామెట్రీ. ఇన్వర్స్ ఎందుకైతే ఓన్లీ ట్రిగ్నామెట్రీ. సో ఐఎల్ఏటి సేమ్ ఆర్డర్లోనే ఉంది. దిస్ ఈజ్ ఎఫ్, దిస్ ఈస్ జి. సబ్స్టిట్యూట్ ఫార్ములాలో ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ డెరివేషన్ జి ఆఫ్ ఎక్స్ హోల్ డిఎక్స్. ఓకేనా. సో మీరు ఇక్కడ ఏం రాస్తారంటే ఫార్ములా. ఓకేనా. సో నౌ సింప్లిఫై అండి. ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్ డిఎక్స్. వాట్ ఈజ్ ఇంటిగ్రల్ టాన్ ఎక్స్? log mod secant x plus c. So this is the answer for integral x secant square x. Okay na. Next come to one more question and see, this is nothing but formula. This formula ever cheptaru ippudu naku, integral root over a square minus x square formula ever cheptaru, x by 2 x by 2 root over ఓకే a square by 2 x by a plus c. ఓకేనా. సో షో దట్ అన్నాడు అనుకుందాం. ఇప్పుడు సేమ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ లో చెప్పాను, ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ తీటా తీసుకొని సాల్వ్ చేసాం. ఇక్కడ బై పార్ట్స్ లో కూడా చెప్తాను, మీకు అప్పుడే చెప్పాను. సో ఐఎమ్ గివింగ్ నౌ సొల్యూషన్ లో లెట్ ఇచ్చిన క్వశ్చన్ ని ఐ అనుకుందాం. ఇంటిగ్రల్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే. ఇప్పుడు బైపాస్ చేయాలంటే ఎన్ని ఫంక్షన్స్ ఉండాలి? ఒకటే ఉంది కాబట్టి ఇంకో దాన్ని ఏమనుకోవాలి? 1. ఈ 1 ఆల్జిబ్రా, ఇది ఆల్జిబ్రా. మరి ఎలా? ఇక్కడ హైలైట్ అవసరం లేదు. లాగ్ ఎక్స్ ఎలా తీసుకున్నాం అలాగే తీసుకోవాలి. ఎప్పుడు 1 అనేది జి, ఇది ఎఫ్. ఎందుకు సార్ అంటే మనకు ఫార్ములాలో ఎఫ్ డాష్ ఉంటుంది. 1 ఎఫ్ అనుకుంటే 1 డెరివేషన్ ఎంత? జీరో. మరి ఫార్ములా అంతా జీరో అవుతుంది. కాబట్టి ఇది ఎఫ్, ఇది జి. సో ఐఎమ్ రైటింగ్ ఫార్ములా వన్స్ అగైన్. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అండ్ ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఫస్ట్ రైట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మ్యాన్, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ అంటే 1 డిఎక్స్ ఏగా, మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కి డెరివేషన్ d by dx of root over a square minus x square చేయాలి మనం. అండ్ అగైన్ ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్, జి ఆఫ్ ఎక్స్ అంటే 1 dx హోల్ dx. ఓకేనా. దీని డెరివేషన్ చేద్దాం. వాట్ ఈస్ ఇంటిగ్రల్ 1 dx రా? x రూట్ ఓవర్ a square మైనస్ x square మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ రూట్ x ఫార్ములా 1 బై 2 రూట్ ఎక్స్ ఎక్స్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటర్నల్ డెరివేషన్ చేయాలి కదా. సో ఏ స్క్వేర్కి ఏమో 0, ఎక్స్ స్క్వేర్కి ఏమో మైనస్ 2 ఎక్స్, మైనస్ ఉంది కాబట్టి. అండ్ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే మళ్ళీ 1 డిఎక్స్ అంటే ఎక్స్, మళ్ళీ డిఎక్స్ ఉంది ప్లస్ ఈ రాయదు, ఇంకో ఇంటిగ్రేషన్ ఉంది కదా. ఓకేనా. నౌ కంటిన్యూషన్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ మైనస్ 2 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత రా?
మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ బై టూ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ టూ టూ క్యాన్సిల్ అయింది. మళ్ళీ సేమ్ పవర్, సేమ్ పవర్ ఉంటే ఏం చెప్పాను మీకు, ఇదే టర్మ్ ఇక్కడ ఫామ్ చేసుకోవాలని చెప్పాను, చేద్దాం. సో విచ్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు మనకు కావాల్సింది కావాలి కాబట్టి ఏ స్క్వేర్ ని అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏముందిగా, ఇక్కడ వరకు ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, విచ్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఒక పార్ట్ అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ ఏ స్క్వేర్ బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇంకొక పార్ట్. సో ఇక్కడ ఇది రూట్ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయి వన్ టైం రూట్ వచ్చేస్తుంది కదా. సో విచ్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ బయట రాస్తే ఇంటిగ్రల్ వన్ బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఎనీ డౌట్? కానీ మనకు క్వశ్చన్ ఇది కదా, ఒకసారి చూడండి క్వశ్చన్ ఏమనుకున్నాం, ఇక్కడ ఐ వస్తుంది. ఎల్హెచ్ఎస్ ఆల్రెడీ ఐ ఈక్వల్ టు ఎక్స్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటిగ్రల్ వన్ బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా. యా, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇప్పుడు ఈ మైనస్ ఐని తీసుకొస్తారా, టూ ఐ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఈ టూ నడు పంపించండి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై టూ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై టూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి బై టూ ఆల్సో అగైన్ సి. సో చూడండి దిస్ ఈజ్ బై యూజింగ్ వాట్, బై పార్ట్స్. ఏం యూజ్ చేసి సాల్వ్ చేసాం మనం దీన్ని, బై పార్ట్స్. ఇలాగే మీకు ఇంకున్నాయిరా హోంవర్క్, ఇంటిగ్రల్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉందా ఫార్ములా అండ్ ఇంటిగ్రల్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఇది కూడా ఉందిగా. సో ఆ రెండు కూడా యాడ్ చేసుకుని ఆ రెండు కూడా సాల్వ్ చేయాలి. నౌ కమ్ టు వన్ మోర్ కంటిన్యూషన్ క్వశ్చన్, ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ లాగ్ ఎక్స్ అంటే బై పార్ట్సే, బై పార్ట్సే. రో ఈ రెండు మరి ఎలా చేయాలి సార్, టూ ఫంక్షన్స్ లేవు కదా. వన్ అనుకోవాలి సార్, అంటే దీనికి వన్ అనుకోవద్దు ఎందుకంటే ఇది కాంపోజిట్ ఫంక్షన్. సపోజ్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఉందనుకో, మనకు తెలియదు ఫార్ములా, అప్పుడు వన్ అనుకో. ఈ పవర్ ఎక్స్ తెలుసు కానీ చెప్తున్నా, ఎందుకంటే ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ ఉంది వన్ అనుకో. కానీ ఇది కాంపోజిట్ ఈ పవర్ రూట్ ఎక్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే రూట్ ఎక్స్ ఏ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మీకు ఆల్రెడీ చెప్పిన. ఇప్పుడు ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి, మళ్ళీ అదే వస్తుంది. రూట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చెప్పండి, రూట్ ఎక్స్కి వన్ బై టూ రూట్ ఎక్స్ మళ్ళీ రూట్ ఎక్స్ వస్తుంది. ఏ పవర్ ఎక్స్కి ఏ పవర్ ఎక్స్ లాగే ఏ పవర్ ఎక్స్ వస్తుంది మళ్ళీ. అంటే క్వశ్చన్లో ఉన్నది మళ్ళీ రిపీట్ అయ్యే వాటికి ఎప్పుడు కూడా డైరెక్ట్ వన్ అనుకొని చేయద్దు, దాన్నే టీ అనుకొని చేయాలి. సో చూడండి ఒకసారి, ఫస్ట్ అయితే ఈ రెండు చేద్దాం, బై పార్ట్స్ కదా. సో ఇది ఆల్జీబ్రా ఏ అండ్ ఇది ఆల్జీబ్రా ఏ, ఇది లాగార్థం ఎల్, ఇదేమో ఎఫ్, ఇదేమో ఎల్ఏ కదా, ఇది ఎఫ్ ఇది జి. సో ఫార్ములా ఆల్రెడీ యూనో, ఎఫ్ జి ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటిగ్రల్ జి మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఇంటిగ్రల్ జి, ఇదే కదా ఫార్ములా. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ రూట్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ లాగ్ ఎక్స్ అంటే వన్ బై ఎక్స్ ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. ఎనీ డౌట్? సో ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ ఫార్ములా ఏంటో తెలుసా, ఎక్స్ పవర్ త్రీ బై టూ బై త్రీ బై టూ, రూట్ అంటే వన్ బై టూ కదా, వన్ బై టూ ప్లస్ వన్ అంటే త్రీ బై టూ బై త్రీ బై టూ. దిస్ ఫార్ములా నథింగ్ బట్ క్వశ్చన్, లాగ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ మళ్ళీ సేమ్ ఎక్స్ పవర్ త్రీ బై టూ బై త్రీ బై టూ అంటే దిస్ విల్ బి వాట్, ఓకే రాద్దాం తర్వాత, ఎక్స్ అండ్ దిస్ ఈస్ త్రీ బై టూ ఇంటూ డిఎక్స్, ఓకేనా? ఇప్పుడు ఈ త్రీ బై టూ పైకి వచ్చేస్తే టూ బై త్రీ ఎక్స్ పవర్ త్రీ బై టూ త్రీ బై టూ లాగ్ ఎక్స్ మైనస్ దిస్ ఈజ్ ఆల్సో టూ బై త్రీ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ త్రీ బై టూ బై ఎక్స్ ఉంది కదా, అందుకే దీన్ని ఎక్స్ పవర్ త్రీ బై టూ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ వన్ డిఎక్స్ రాయచ్చా, పైకి తీసుకెళ్ళా దీన్ని.
ఇప్పుడు సింప్లిఫై చేయండి, 2/3 x^3/2 log x మైనస్ 2/3 ఇంటిగ్రల్ x^3/2 − 1 dx, 3/2 − 1 అంటే 1/2, సో విచ్ ఈస్ ఈక్వల్ టు 2/3 x^3/2 log x మైనస్ 2/3 ఇంటిగ్రల్ 1/2 అంటే మళ్ళీ రూట్ ఎక్సే కదా, సో x^1/2 dx, 1/2 అంటే మళ్ళీ 3/2 / 3/2 కదా, విచ్ ఈస్ ఈక్వల్ టు 2/3 x^3/2 log x మైనస్ 2/3 ఇంటూ అగైన్ 2/3 x^3/2 + c, 2/3 ఎంత? 4/3, అది ఫైనల్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, e^√x dx ఎట్లా అర్థమైపోయింది కదా, బయపాటు చేయండి, e^√x ని ఎలా చేయాలి సార్? సో ఇలా ఇచ్చినప్పుడు e^√x, cos√x, sin√x, ఇప్పుడు మీకు చాలా హోంవర్క్ క్వశ్చన్స్ కూడా రాస్తాం మీకు. e^√x ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, లెట్ √x = t, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, √x డెరివేషన్ 1/2 √x dx = dt. నేనేం చేస్తున్నా అంటే ఓన్లీ dx ని ఇక్కడ ఉంచేస్తే 2√x dt అవుతుంది రైట్ సైడ్. వాట్ ఈస్ √x? t. సో dx = 2t dt. ఎనీ డౌట్? ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ ఇంటిగ్రల్ e^t కదా, dx అంటే 2t dt కదా, 2 అవుట్ సైడ్, t ఇక్కడ, dt ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ బయపాటు చేయొచ్చు కదా, ఇదేమో ఆల్జీబ్రా, ఇదేమో ఎక్స్పోనెన్షియల్. సో ఏది f, ఏది g? ఆల్వేస్ ఎక్స్పోనెన్షియల్ g కదా. దిస్ ఈస్ g, దిస్ ఈస్ f. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, 2 × ఆల్రెడీ x e^x క్వశ్చన్ చెప్పిన మీకు నేను, x e^x కి వస్తే x e^x − e^x + c ఆన్సర్ వస్తుంది. సరే చేద్దాం, f t ఇంటిగ్రల్ g(e^t dt) మైనస్ ఇంటిగ్రల్ f డాష్ t డెరివేషన్ 1 g(e^t dt) whole dt. ఓకేనా? సో విచ్ ఈస్ ఈక్వల్ టు 2 × t ఇంటిగ్రల్ e^t అంటే e^t మైనస్ ఇంటిగ్రల్ e^t అంటే e^t ఇంటూ dt, మళ్ళీ e^t కి ఇంటిగ్రేషన్ e^t, 2 × t e^t − e^t + c. బట్ వాట్ ఈస్ t అంటే ఏమనుకున్నాం? √x. సో √x e^√x − e^√x + c ఇస్ ఆన్సర్. నౌ కమ్ టు వన్ మోర్ క్వశ్చన్, ఇక్కడ కూడా అంతేరా, √x ని t అనుకొని సాల్వ్ చేయాలి. ఓకేనా? యా చూడండి, ఏమనుకోవాలి ఇక్కడ దీన్ని, √x = t, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి, ఇదే పార్ట్ వస్తుంది మొత్తం, dx = 2t dt వరకు ఇదే వచ్చేస్తుంది. సో 1/2 √x dx = dt, దెన్ dx = 2 √x అంటే 2t dt కదా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, cos√x లో సబ్స్టిట్యూట్ చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ cos√x అంటే t కదా, అండ్ ముందు dx అంటే 2t dt. ఎనీ డౌట్? సో మళ్ళీ ఏ ఫార్ములా? బై పార్ట్స్ ఫార్ములా. వాట్ ఈస్ ఎఫ్, వాట్ ఈస్ ఈ? సో ఇది ఆల్జీబ్రా, ఇది ట్రిగ్నామెట్రీ. సో ILAT అంటే ఇది ఎఫ్, ఇది జి. సో ఫార్ములాలో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇంటిగ్రల్ f(t) · g(x) cos t dt − f'(t) · dt. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 × t ఇంటిగ్రల్ cos t అంటే sin t మైనస్ ఇంటిగ్రల్ cos t అంటే sin t dt. నౌ విచ్ ఈస్ ఈక్వల్ టు 2t sin t − 2 ఇంటిగ్రల్ sin t అంటే మైనస్ cos t. సో ప్లస్ cos t ప్లస్ c. వాట్ ఈస్ t? √x. t అంటే √x. ఆ √x ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఒకసారి ఇది ఏంటి, x tan inverse x గుర్తుంచుకోండి. సో విచ్ ఈస్ 2√x sin√x + 2 cos√x + c ఇస్ ద సొల్యూషన్. దిస్ ఈస్ 148. 149 ఏంటంటే, ఏంటి ఫార్ములా ఇన్ ద క్వశ్చన్ ఏం చెప్పాం మనం, ఇంటిగ్రల్ x tan ఇన్వర్స్ x dx. సో వాట్ ఈస్ హియర్, x మీన్స్ ఆల్జిబ్రా, దిస్ ఈస్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ. వాట్ ఈస్ f? ILAT కదా, ILAT తో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఉన్నది ఎప్పుడు కూడా ఎఫ్, ఇది జి. సో విచ్ ఈస్ ద ఫార్ములా, బైపార్ట్స్ ఫార్ములా, ఎఫ్ ఆఫ్ ఎక్స్
టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేషన్ కావాలి మనకి. వాట్ ఈస్ డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఏంటి? 1/1 + x² రాద్దాం. ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్, ఎనీ డౌట్? సో విచ్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే x² / 2 టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ మైనస్ ఇంటిగ్రల్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1 + x² ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే x² / 2 అంటే ఎక్స్ స్క్వేర్ ఇక్కడ రాస్తున్నా అండ్ బై టూ అంటే 1/2 ఇక్కడ రాస్తున్నా ఇంటూ డిఎక్స్ మళ్ళీ సేమ్ టర్మ్ వచ్చింది అంటే 1 యాడ్ చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి విచ్ ఈస్ x² / 2 టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 బ్రాకెట్ ఓపెన్ ఇంటిగ్రల్ 1 + x² - 1/1 + x² ఇంటూ డిఎక్స్ మళ్ళీ స్ప్లిట్ చేయాలి కదా టూ పార్ట్స్ లో విచ్ ఈస్ ఈక్వల్ టు x² / 2 టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 బ్రాకెట్ ఓపెన్ ఇంటిగ్రల్ 1 + x² / 1 + x² డిఎక్స్ ఓకేనా. ఒక పార్ట్ వచ్చేసింది మైనస్ 1 ఇంటిగ్రల్ 1/1 + x² డిఎక్స్ ఎనీ డౌట్? సో ఇక్కడ ఈ రెండు ఏమైపోయినాయి? సో రిమైనింగ్ 1 dx. వాట్ ఈస్ ఇంటిగ్రల్ 1 dx? ఎక్స్. సో దిస్ ఈస్ x² / 2 టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ దిస్ ఈస్ వాట్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సో ఫైనల్లీ x² / 2 టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ x² / 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. అండర్స్టాండ్? సో నౌ ఐ విల్ గివ్ యూ హోంవర్క్ క్వశ్చన్స్ ఎట్ ఎనీ కాస్ట్ ప్రాక్టీస్ దెమ్. అన్ని బైపార్ట్స్ ఇలా ఎన్ని క్వశ్చన్స్ మీరు చేయగలిగితే మీకు అంత ప్రాక్టీస్ అవుతుంది బైపార్ట్స్. సో పర్టికులర్గా నేను ఒక 5 క్వశ్చన్లు చేసా అవే ఇంపార్టెంట్ అందులోంచి ఎగ్జామ్కి వస్తుంది అని అట్లా నేర్చుకుంటే మీకు ఎగ్జామ్కి రావచ్చు బట్ సబ్జెక్ట్ మాత్రం 0 అయిపోతుంది. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి నేను చెప్పింది ఫాలో అయిపోండి. నేను ఇప్పుడు ఫర్ ప్రాక్టీస్ ఓన్లీ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవడానికే ఓకేనా క్వశ్చన్స్ రాస్తున్నా చూడండి. 149 / 150 ఇంటిగ్రల్ x^n log x dx ఏదైనా రాకపోతే మనం డిస్కస్ చేద్దాం స్టడీ అవర్ టైం ఓకేనా. అండ్ ఇంటిగ్రల్ x² cos x dx అండ్ 152 ఇంటిగ్రల్ x sin² x dx అండ్ 153 ఇంటిగ్రల్ x cos² x dx అండ్ 154 ఇంటిగ్రల్ x secant² 2x dx అండ్ 155 ఇంటిగ్రల్ x cot² x dx 156 ఇంటిగ్రల్ x² tan inverse x dx 157 ఇంటిగ్రల్ x cos inverse x dx 158 ఇంటిగ్రల్ x log(1+x) dx అండ్ 159 ఇంటిగ్రల్ sin√x ఆల్రెడీ cos√x చెప్పాను కదా నేను రూట్ ఎక్స్ ఏంటి అనుకోవాలి. 160 ఇంటిగ్రల్ sin(h)(1+x) dx 162 ఇంటిగ్రల్ cos(h)(1+x) dx 163 ఇంటిగ్రల్ tan(h)(1+x) dx ఇవన్నీ కూడా ప్రాక్టీస్కే. ఇక్కడ లాస్ట్లో ఉన్న 3 క్వశ్చన్స్కి కూడా 1 అనుకోవాలి ఫస్ట్. సేమ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ చెప్పాం కదా, అది హెచ్ ఇన్వర్స్ ఇది హెచ్ ఇన్వర్స్ అంతే, డిఫరెన్షియేషన్ ఫార్ములా వస్తే అంత వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వెరీ ఇంపార్టెంట్ లైక్ లాంగ్ ఆన్సర్ మోడల్ ఫ్రమ్ బై పార్ట్స్. సో అది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ కూడా ఫర్ ఆబ్జెక్టివ్ ఆల్సో. ఇక్కడ ఏదైతే మనం ప్రూవ్ చేస్తామో ఆ ఫామ్లో ఆబ్జెక్టివ్కి అవుతుంది అనమాట. ఓకేనా? ఒక 10 మినిట్స్ ఏంటి.